భారతదేశం పరమ పవిత్రమైన విశ్వశాంతిదాయకమైన మహాక్షేత్రం. ఈ భరతమాత సస్యశ్యామలమై ప్రకృతి సహజ సంపదలకు నిలయమై పుణ్యభూమిగా అలరారుతోంది. ప్రాచీన కాలం నుండి దేవీదేవతల మహిమలు పుణ్యక్షేత్రాలు అనేకం ఈ వేదభూమిపై పరిడవిల్లుతున్నాయి. చరిత్ర కందని కాలం నుండి నేటికి మహాఖ్యాతి విఖ్యాతి పొందిన పుణ్యక్షేత్రాలు ఈ తపోభూమిపై కొలువు తీరాయి. పరమాత్మ సృష్టించిన ఈ భూమండలంపై మహామహిమాన్వితమైన పుణ్య ప్రదేశం తిరుమల తిరుపతి. సాక్షాత్తు ఆ వైకుంఠవాసుడైన శ్రీమన్నారాయణుడు దివ్య పుణ్యక్షేత్రం తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా అవతరించి నిత్య కళ్యాణం పచ్చతోరణంగా పూజలందుకుంటూ అశేష భక్తుల కోరికలు తీరుస్తూ దేదీప్యమానంగా విరాజిల్లుతున్నాడు. పురాణ పురుషుడు, పరంధాముడు, ప్రత్యక్ష దైవమే ఈ వాసుదేవుడు. దశావతారాలను ప్రకటించిన శ్రీమన్నారాయణుడు కలియుగ దైవంగా సకల దేవతా స్వరూప స్వయంభూ వ్యక్త శ్రీ వెంకటాచలపతి కొలువు తీరిన ఈ తిరుమల కొండ సాక్షాత్తు భూలోక వైకుంఠమే. ఈ తిరుమల గిరులు ఎన్నో దివ్యనామాలతో ప్రసిద్ధి చెందాయి. ఆ సప్తగిరులు వృషాద్రి, వృషభాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, నారాయణాద్రి, నీలాద్రి, వెంకటాద్రి. సర్వ వేదాల స్వరూపం తిరుమల కొండ, సర్వ జ్ఞాన స్వరూపమే వెంకటాద్రి, సర్వ ఐశ్వర్యాలకు నిలయం సప్తగిరులు. ప్రణవస్వరూపుడైన ఆ పరబ్రహ్మమూర్తి శ్రీ మహావిష్ణువు కొండపై కొలువుండటం చేత ఈ తిరుమల కొండలన్నీ ఎల్లవేళలా ప్రణవపూర్వక గోవింద నామాల నాదంతో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. ఈ ఏడు కొండలలో ప్రతి కొండకు ఓ వైశిష్ట్యం దాగి ఉంది. దుఃఖ క్లేశాల నుండి కాపాడే దివ్య మార్గాలే సప్తగిరులు. సప్తగిరులను అధిరోహించేటప్పుడు భక్తులకు కలిగే అనుభూతులు అనుభవాలు వర్ణనాతీతం. కొండ ఎక్కేటప్పుడు కనపడే వృక్షాలన్నీ సహస్ర సంవత్సరాలుగా తపస్సు చేస్తున్న మునీశ్వరులే. చెట్లపై ఎగురుతూ విహరిస్తున్న పక్షులన్నీ దేవతాగణమే. అష్టదిక్పాలకులు, నవగ్రహ దేవతలు అనేక దివ్య రూపాలలో నిత్యం సంచరిస్తూ స్వామి అనుగ్రహానికి పాత్రులవుతూ ఉంటారు. సృష్టిలో సర్వ దేవతలకు ప్రీతికరమైనది ఈ తిరుమల కొండ. వెంకటాద్రిపై గడిపే ప్రతి క్షణం ఎంతో విలువైనది, మహత్తర మహిమాన్వితమైనది. ఎన్నో జన్మల పుణ్యఫలం చేత ఈ కొండ ఎక్కడం జరుగుతుంది. భక్తులు ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి ఒడుదుడుకులు తట్టుకుని స్వామివారిని కీర్తిస్తూ అనేక గోవింద నామాలను ఉచ్చరిస్తూ కొండను ఎక్కుతూ ఉంటారు. శ్రీవారి సన్నిధి ఎల్లవేళలా భక్తుల కోలాహలంతో నిండి ఉంటుంది. శ్రీవారి దివ్య దర్శనం కోసం భక్తులు గోవింద నామస్మరణతో వైకుంఠ ద్వారం నుండి బంగారు వాకిలి ప్రాంగణంలో అడుగిడతారు. ఆనంద నిలయంలో ఆ వెలుగు కిరణాలలో సర్వాలంకారాలతో ప్రకాశిస్తూ వజ్ర వైఢూర్యాల రాశీభూత ముగ్ధ మనోహర శ్రీవారి త్రిభువన మోహన జగత్ కళ్యాణ చక్రవర్తి దివ్య మంగళ స్వరూపం కంటి కొసల నిలిచిన వేళ సర్వేంద్రియాలు పులకించి అద్భుతానంద భావనతో ఆనంద పరవశులవుతారు.
ఆ అపురూప దివ్య దర్శనంతో ఓ నూతన శక్తితో ప్రశాంతమైన తన్మయత్వంతో మధురానుభూతిని పొందుతారు భక్తులు. ఆ క్షణాన లభించే శ్రీవారి దర్శన భాగ్యం మాటల కందని ఓ అనిర్వచనీయమైన అనంత ఆనంద భావగిరియే. కలియుగ స్వర్గధామం అయిన శ్రీనివాస నిలయంలో ప్రత్యక్ష దృశ్య వైకుంఠమిది. తిరుమలలో స్వామివారిది నిత్యం పరమరమణీయ వైభవమే. అపురూపం అద్వితీయం స్వామి దర్శనం. తిరుమల వాసుడు శ్రీ వెంకటేశ్వరుడు, శేషాద్రి నిలయుడు శ్రీ వెంకటాధీశుడు, భక్తజనకోటిని ఎల్లవేళలా రక్షించే జగత్ రక్షకుడు, కో అంటే పలికే కొండల రాయుడు, శరణన్న వారిని బ్రోచే శరణాగత వత్సలుడు, ఏడు జన్మల పాపాలను ఎడబాపే ఏడుకొండలవాడు, ఆపదలను బాపేటి ఆపద మొక్కులవాడు, సంకటాలను హరించే వెంకటరమణుడు, వేదనలను పారద్రోలే వెంకటనాథుడు, ఆశ్రయించిన వారిని ఆదుకునే అనాథ రక్షకుడు, ఆనందాన్ని ప్రసాదించే ఆనంద స్వరూపుడు, ఆ వైకుంఠవాసుడు వెంకట నాయకుడు, లక్ష్మీవల్లభుడు, పద్మావతి ప్రియుడు ఈ శ్రీనివాసుడు. భక్తి ఎటువంటి ఎల్లలు లేని ఓ మహాసముద్రం. సకల ప్రాణికోటికి దివ్య నామామృత స్రవంతి. శ్రీవారి లీలలు మధురం మధురాతి మధురం. స్వామి ఆరాధనలో ఓ సాధన ఉంది. అనన్యమైన భక్తికి విశ్వాసం తోడైతే అద్భుతంగా మనోహరంగా పుష్పించి ఫలిస్తుంది. నిర్మలమైన మనస్సుతో అచంచలమైన భక్తి విశ్వాసాలతో ఆర్తి ఆవేదనతో ఏ పేరుతో పిలిచినా ఏ నామంతో స్మరించినా కీర్తించినా చతుర్దశ భువనాలలో ఎక్కడ ఉన్నా తక్షణమే పలికే అమృత హృదయుడు ఆత్రత్రాణ పరాయణుడు గరుడ వాహనుడు అయిన ఆ వైకుంఠవాసుడు సర్వస్య శరణాగతి వేడిన వారికి నీడలా వెన్నంటే ఉండే శరదిందు హాసుడు సర్వమంగళ గుణాకరుడు శంఖచక్ర గదాధరుడు అయిన ఈ సప్తగిరీశుడు కరుణాసాగరుడు అభయప్రదుడు శ్రీవత్స ముద్రాంకితుడు అయిన ఈ తిరుమలేశుడు భక్తితో చరణాలను ఆశ్రయించిన వారికి నమ్మిన భక్తులను విడువనని ముడుపులుగొని మన ఇడుములు బాపేటి కొలిచేటి భక్తుల పాలిటి కొంగు బంగారం కల్పవృక్షము కామధేనువుగా శోభిల్లుతున్నాడు. వందిత చరణ కరుణామయ వరదాభయ పాదే పరమానంద రూపం సర్వ పాప నివారితం శ్రీధర శ్రీకరుడు శ్రీనిధి శ్రీపతుడు ఈ శ్రీనివాసుడు.